గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్. ఎల్ఆర్ఎస్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. బొత్స నియోజకవర్గంలో టీడీపీకి షాక్. సిద్దిపేట జిల్లాలో పల్టీలు కొట్టిన కారు. ఇలాంటి వార్తలను ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. తెలంగాణలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం దరఖాస్తులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత 3.5 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించింది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్లను క్రమబద్దీకరణ చేసుకునే అవకాశం కల్పించింది. సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31లోపు మొత్తం రుసుము చెల్లించిన ప్లాట్ల క్రమబద్దీకరణకు అవకాశం ఇవ్వనున్నారు. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ, కోర్టు ఆదేశాలున్న భూములు మినహా మిగతా లేఅవుట్లను క్రమబద్దీకరించనున్నారు. గతంలో 1000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వనున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాజకీయం హీటెక్కుతోంది. టీడీపీ జనసేన పొత్తులో 2 పార్టీల మధ్య సీట్ల పంపకం వివాదానికి దారితీస్తోంది. కొద్ది రోజుల క్రితం టీడీపీ జనసేన ఉమ్మడి తొలి జాబితా రిలీజ్ చేయగా సీట్లు దక్కని వారు అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమలాపురంలో టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు సమావేశమయ్యారు. టీడీపీ నేత మెట్ల రమణబాబు ఇంటి దగ్గర సమావేశమైన ఎస్సీసీఎల్ నేతలు కోనసీమ జిల్లాలోని 3 ఎస్సీ నియోజకవర్గాల్లో 1 మాత్రమే జనసేనకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ 2 టికెట్లు జనసేనకిస్తే టీడీపీలో ఉన్న దళిత నేతలంతా రాజీనామా చేస్తారని అల్టిమేటం ఇవ్వడం కాకరేపుతోంది. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు వ్యూహాలు రచిస్తున్నాయి. దశలవారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వైసీపీ, టీడీపీ దూకుడు పెంచుతున్నాయి. ఈ క్రమంలో ఆ 2 పార్టీల మధ్య ఫ్లెక్సీల పాలిటిక్స్ పీక్ స్టేజ్ కు చేరుతున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైసీపీ ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారం కేసుల వరకు వెళ్లింది. తాడేపల్లి కరకట్ట నుండి సచివాలయం వరకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టీడీపీ నేతలు తొలగించడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తాడికొండ వైసీపీ నేతలు. సీఎం జగన్ బొమ్మతో నవరత్నాలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఐరన్ బోర్డుల ఫ్లెక్సీలను తొలగించి టీడీపీ నేతలు ఆ పార్టీ ఫ్లెక్సీలు పెట్టడంపై మండిపడ్డారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఐరన్ బోర్డ్స్ కూడా దొంగతనం చేశారని ఆరోపించారు. ఎన్నికల వేళ టీడీపీలో టికెట్ల పంచాయతీ కాకరేపుతోంది. టీడీపీ జనసేన ఉమ్మడి తొలి జాబితాలో టికెట్లు దక్కని నేతలు ఆందోళనకు దిగుతున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు టీడీపీ నేత గూడూరు ప్రభాకర్ ఆత్మహత్యయత్నం చేశారు. ప్రస్తుతం కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రభాకర్ ఉంటే ఆ టికెట్ను దస్తగిరికి కేటాయించింది టీడీపీ అధిష్టానం. ఫలితంగా టికెట్ రాలేదన్న మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు ప్రభాకర్. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ప్రభాకర్ను వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు గూడూరు ప్రభాకర్. ఇక టికెట్ ఇవ్వకపోవడంతో చంద్రబాబును నిందిస్తూ ప్రభాకర్ భార్య కంటతడి పెట్టారు. నమ్ముకుని పార్టీ జెండా మోసినందుకు టీడీపీ తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ గన్నుల దగ్గర సింగరేణి భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. డేంజర్ జోన్ పరిధిలో ఉన్న మిగులు భూములను తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే డేంజర్ జోన్ పరిధిలోని ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని, భూములు కోల్పోయిన కుటుంబాల్లోని యువతకు ఓపెన్ కాస్ట్ లో ఉద్యోగాలు ఇవ్వాలని తాడిచెర్ల గ్రామస్తులు కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సర్ది చెప్పినప్పటికీ నిర్వాసితులు ససేమిరా అనడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. ఓపెన్ కాస్ట్ గన్నుల్లోకి దూసుకువెళ్లడంతో పాటు పనులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత నెలకొంది. ఓపెన్ కాస్ట్ గన్నులతో 15 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారన్నారు. ఎన్నికల వేళ చేరికలు ఊపందుకుంటున్నాయి. ప్రధాన పార్టీల్లో నేతలు, కార్యకర్తలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు, టికెట్ ఆశించి వెళ్లే నేతల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అటు కార్యకర్తలు కూడా సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ నుంచి 1000 మంది కార్యకర్తలు, 17 మంది మాజీ వార్డు సభ్యులు వైసీపీలోకి చేరారు. వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి బొత్స సత్యనారాయణ. వారితో పాటు మాజీ జెడ్పీటీసీ మీసాల వరాల నాయుడు, మాజీ సర్పంచ్ మీసాల సరోజిని కూడా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి చేరారు. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షకు తేదీ ఖరారైంది. జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసి దానికి అదనంగా మరిన్ని పోస్టులను చేర్చి కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొత్తం 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. దానిలో భాగంగా ఫిబ్రవరి 23న మొదలైన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 14 వరకు కొనసాగనుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా మళ్లీ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని, ఫీజు మాత్రం చెల్లించనక్కర్లేదని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. వరంగల్ జిల్లా ఇనుమామూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఎర్ర బంగారం పోటెత్తింది. 5 రోజుల సెలవుల తర్వాత మార్కెట్ యార్డ్ తెరుచుకోవడంతో మిర్చి బస్తాలతో పెద్ద ఎత్తున తరలి వచ్చారు రైతులు. నిన్న ఒక్కరోజే 40,000కు పైగా మిర్చి బస్తాలు రావడంతో ఇనుమామూల మార్కెట్ యార్డ్ రైతులతో కిటకిటలాడింది. మేడారం జాతర కారణంగా మార్కెట్ యార్డుకు 5 రోజుల వరుస సెలవులు వచ్చాయి. దాంతో మిర్చి వ్యాపారం ఆగిపోయింది. అయితే సెలవుల తర్వాత మార్కెట్ తెరుచుకోవడంతో మిర్చి రైతులు భారీగా తరలి వచ్చారు. ఫలితంగా మిర్చి బస్తాలతో మార్కెట్ యార్డ్ నిండిపోయింది. ఇక రైతులు తమ తమ సరుకులు మార్కెట్ తరలించే సమయంలో పలు సూచనలు, జాగ్రత్తలు పాటించి మిర్చిని మార్కెట్ తరలి అధికారులు తెలిపారు. అయితే వ్యాపారులు మిర్చికి తగిన రేటు ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.